चावल बोल रहे हैं। अरे जवाद भाई, हो गया लिली, देख लिए क्या क्या है, देख लिए చెప్పండి. మన బండ్లగూడ మండలము చంద్రాయిగుట్ట కాన్స్టిట్యుయెన్సీలో మనం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున దాదాపు 7,000 మైగ్రెంట్ లేబర్కి మనం రేషన్ తర్వాత 500 రూపాయల సహాయం అందించడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ షాపుల్లో ఆల్రెడీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఇకపోతే ఎవరైతే ఈ మనం గవర్నమెంట్ నుండి ఇచ్చే సహాయాన్ని పొందలేకపోయారో, అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టి ఇంకా రాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం మనం వాళ్ళందరికీ కూడా సహాయం అందించాలి అన్న ఉద్దేశంతో కొన్ని ఆర్గనైజేషన్స్, వాలంటరీ గ్రూప్స్ అలాంటివి ఐడెంటిఫై చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 94 బ్యాచ్ వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క మహాయజ్ఞంలో భాగంగా మా వంతు కృషి మేము కూడా చేస్తాము. COVID-19 ఇప్పుడు అతలాకుతం చేస్తోంది దేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని. అందులో భాగంగా ఎవరైతే ఇప్పుడు నిరాశ్రయులు అయ్యి నిర్భాగ్యులుగా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరి కోసం సహాయం అందించడానికి దాదాపు 150 నుండి 200 మందికి, 200 కుటుంబాలకి, అంటే కుటుంబానికి ఒక 10 కేజీల చొప్పున బియ్యము, తర్వాత కందిపప్పు, నూనె, కారము, పసుపు, ఉప్పు ఇలాంటివన్నీ కూడా, అంటే వాళ్ళకు నిత్యావసర వస్తువులు, డైలీ వారికి ఏదైతే అవసరం ఉంటుందో ఇలాంటి వస్తువులు, కూరగాయలు అన్నీ కలిపి ఇప్పుడు కుటుంబానికి ఒకటి చొప్పున అందించడం జరుగుతుంది. సో వారందరికీ కూడా నేను నా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి స్వచ్ఛందంగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి ముందుకొస్తే మనం ఎవరు కూడా ఒక్క మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఎవరు ఆహారం లేకుండా ఉండకూడదు అన్నది మా ఆలోచన. కాబట్టి దయచేసి ఇలాంటి గ్రూప్స్ ఏమన్నా ఉంటే ముందుకు రండి. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వర్గాలు ఉంటే వారికి కూడా మనం సహాయాన్ని అందచేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు దేశంలో ఏర్పడ్డ అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితిని ఎవరు ఊహించలేదు. సో గవర్నమెంట్స్ కొన్ని ప్రతి ప్రదేశంలో అన్ని చేయలేము కాబట్టి మేము కూడా చూస్తున్నాము ఎలాంటి వారికి సహాయం చేయగలుగుతాము, ఎలాంటి వారికి అవసరం ఉన్నదో. సో మేము ఇక్కడ చూస్తుండగా మాకు ఈ మండలి దొరికింది. మేడం గారితో మాట్లాడినాక ఇక్కడ అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ నుంచి సహాయం రాదు వివిధ కారణాలకు. సో అందుకే మేము 150 నుంచి 200 కుటుంబాలకు సహాయం చేద్దామని వచ్చాము. సో మేడం గారి సహకారంతో ఏరియాలో ఉన్న 150 నుంచి 200 కుటుంబాలకు ఒక 15 నుంచి 20 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ఈ అవకాశం కల్పిస్తే మేడం గారికి మాకు